దేశంలో మన రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ రంగానికి కానీ అవసరమైనటువంటి విద్యుత్ ఈరోజు దేశంలో అందుబాటులో ఉంది. అదేవిధంగా ఎరువులు మనం చూసాం, కోట ఉండేది, ఎరువుల కొరత ఉండేది. రైతులు ఎరువుల షాప్, ప్రైవేట్ ఎరువుల షాపుల దగ్గర వచ్చి 3 రోజుల ముందే ఎరువుల స్టాక్ వస్తుందంటే 3 రోజుల ముందే వచ్చి చెప్పులు పెట్టుకొని మరి సజ్జి తీసుకొని వచ్చి తినుకుంటా క్యూలో బస్తాలు కొనేవాళ్ళు. కొనేటప్పుడు కూడా నీకు ఎన్ని ఎకరాలు ఉంది, నీకు ఎంత ఇవ్వాలా, నీకు 3 బస్తాలే, నీకు 2 బస్తాలే అని కోటా సిస్టమ్ ఉండేది. కానీ ఈరోజు వ్యవసాయ రంగానికి వాడేటువంటి రైతులు ఎంత కావాలన్నా, ఎప్పుడు కావాలన్నా, ఏది కావాలన్నా, ఎక్కడ కావాలన్నా ఆ రకంగా విచ్చల విరివిగా ఈరోజు రైతులకు ఈరోజు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఈ రకంగా అనేక రకాల మార్పులు, మరి భూసార పరీక్షలు కావచ్చు, లేకపోతే ఈనా మార్కెట్ కావచ్చు అని కొన్ని ప్రారంభించారు. తప్పకుండా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము రైతుల ఆదాయం రెండింతలు చేసే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కొన్ని తీసుకున్నటువంటి చర్యలు దాంట్లోనే భాగము. తప్పకుండా మా ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సంబంధించినటువంటి మరిన్ని సానుకూల చర్యలు తీసుకుంటామని నిన్న మేనిఫెస్టోలు కూడా మా పార్టీ పెట్టింది. తప్పకుండా దిశలో తీసుకుంటాము. రైతులలో ఉన్నటువంటి ఆందోళన విషయం, అందులో వేరే ఆలోచన లేదు. నేను ఎంపీ అనలే, ఒక బీజేపీ ఒక ఎంపీ గెలిస్తేనే ప్రతిపక్ష పాలన, యాజ్ అ హోల్ పార్టీ హోల్ వీఆర్ గోయింగ్ టు ప్లే కీ రోల్, ప్రతిపక్ష పాత్ర పోషిస్తాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పాను. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాము. అయినాక ప్రచారంలో పిలవడం లేదు. మీరు పేపర్లలో ఫోటోలు వేస్తే తెలుస్తుంది. నిన్న మొత్తం దత్తాత్రేయని కలిసి తిరిగాము. రోజు నాయబడి దత్తాత్రేయ మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం ఎవ్రీడే ప్రచారంలో. ఆయన లేకుండా నేను పోవడం లేదు. ఆ రకంగా ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. డాక్టర్ లక్ష్మణ్ గారు తిరిగి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 2 o'clock ఇప్పుడు మళ్ళీ నేను లక్ష్మణ్ గారు రోడ్ షో చేస్తాం. కాబట్టి అది అర్థం లేనటువంటి ప్రశ్న. ఇతర పార్టీలకి వచ్చినటువంటి వాళ్ళు చాలామంది బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు చాలామంది చాలామంది కీ పాత్రలో పోషిస్తున్నారు దేశవ్యాప్తంగా. కానీ ఈరోజు దేశం మినిస్టర్స్ కానీ చాలామంది ఉన్నారు. అది ఆ మాట అనేది ఇప్పుడు అర్థం లేకుండా ఉంది. చాలామంది ఇప్పుడు ఎంపీ టికెట్లు ఇచ్చినాం, గతంలో ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చాం. ఈరోజు బీజేపీ ఆఫీస్ బేరర్స్లో కూడా, బీజేపీ ఆఫీస్ బేరర్స్లో కూడా 60% న్యూ కమర్స్ పార్టీ పోస్టులు ఉన్నారు, పనిచేస్తూ ఉన్నారు. 60% ఒకసారి ఆఫీస్కి వచ్చి లీస్ట్ తీసుకొని చూడండి. 60% కొత్తగా పార్టీని చేరినటువంటి వాళ్ళకు పార్టీ పదాధికారుల బాధ్యత ఇస్తున్నాం. ఎమ్మెల్యేలుగా వచ్చినటువంటి వాళ్ళకి ఇస్తున్నాం, ఎంపీలుగా కూడా ఇచ్చాం, భవిష్యత్తులో కూడా. ఎందుకంటే ఈరోజు అంత బలం బీజేపీకి లేదు. వాస్తవంలో కొత్త వాళ్ళు చేర్చుకోకుండా లేక కొత్త యూత్ను తయారు చేసుకోకుండా పార్టీ ఆ రకంగా బలపడడం కష్టం. కాబట్టి 2 రకాల స్ట్రాటజీ చేయాలి. కొత్త యూత్ను బీజేపీలో చేర్చుకొని వాళ్ళకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి వాళ్ళను ఎమర్జీ చేసుకోవడం అపోజిషన్గా, 2 ఇప్పటికే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళని మంచి వాళ్ళని పార్టీలో చేర్చుకొని వాళ్ళని కూడా ఎమర్జీ చేసుకోవడం. ఈ రకంగా తప్పకుండా సైమల్టేనియస్గా ఈ దిశలో వెళ్తాము. కొత్త వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎవరైనా అక్కడక్కడ పోతుంటారు. అది సహజం, అన్ని పార్టీలలో సహజం, బీజేపీ ఒకటే కాదు.